బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఆగస్టులోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఒకే రిజర్వేషన్ ఉండే విధంగా 2019లో చట్టం చేసింది. ఈసారి కూడా అదే రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టు 15వ తేదీ వరకు రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది. అదే సందర్భంలో పంచాయతీ ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ కు కలిసి వస్తుందని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంతకాలం పెండింగ్ లో పెట్టిన పంచాయతీ ఎన్నికల వ్యవహారం అనూహ్యంగా తెరపైకి తేవడం వెనుక వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు వచ్చే డిసెంబర్ నాటికి పెట్టొచ్చని మొన్నటి వరకు ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ ఉన్నపళంగా ఎన్నికలకు వెళ్లడం అంటే బీఆర్ఎస్ ను పూర్తిగా దెబ్బతీయడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. రైతు రుణమాఫీ తొలి విడతను ప్రారంభించిన రేవంత్ రెడ్డి మరో 2 విడతలు 2 లక్షల రూపాయల లోపు రుణాలను మాఫీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇదే తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల టాక్. నిజానికి ఏడాది జనవరిలోనే పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. నాటి నుంచి అధికారుల పాలనే కొనసాగుతుంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. ఆగస్టులోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇది అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ లైవ్ లో అందిస్తారు. శివప్రసాద్ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు, ఎవరెవరు పాల్గొన్నారు, పంచాయతీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. తాజాగా ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అనేటటువంటి వార్త కూడా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో నిజానికి ఈ ఎన్నికలు జనవరిలోనే వాళ్ళ యొక్క పదవీ కాలం అంతా కూడా పూర్తయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా అది వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా డిసెంబర్లో ఎలక్షన్స్ జరుగుతాయని ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసినప్పటికీ కూడా సడన్గా ఆగస్టులో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అనేటటువంటి వార్త ఒకసారిగా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. దానికి ఊతమిస్తూ కొద్దిసేపటి క్రితం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మీద ఒక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రులు సీతక్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ముఖ్యమంత్రి సహాయకులుగా ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు, ఇక్కడ అట్లాగే బీసీ శాఖకు చెందినటువంటి కొంతమంది, ఇలా అందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా డిస్కషన్ జరుగుతోంది అనేది తాజాగా ఉన్నటువంటి సమాచారం. ఈ సమాచారం మేరకు ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చాలా మానసికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు వలసలపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఆగస్టు నెలలోనే కనుక పంచాయతీ ఎన్నికలు కనుక నిర్వహించినట్టయితే డెఫినెట్గా దాంట్లో లాభపడేటటువంటి అవకాశం ఉంటుంది. సర్పంచ్ పదవులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి లభించే అవకాశమే ఎక్కువ ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఆ అడ్వాంటేజ్ని ప్రధానంగా తీసుకోవడానికే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ప్రధానమైనటువంటి సమాచారంగా ఉంది. విద్య, అంటే ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ పూర్తవుతుంది కాబట్టి ఇది కాంగ్రెస్ కలిసి వచ్చిందనే అంశం అని అనుకోవచ్చు మనం? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పటికే 100,000 రూపాయలు ఉన్నటువంటి అవన్నీ కూడా కంప్లీట్ చేశారు. ఈ నెలాఖరికి మరొక 50,000కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పూర్తి చేస్తారు. అలాగే ఆగస్టు 15 లోపల మరో 50,000 మొత్తం కలిపి 200,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ముందుగా వాగ్దానం చేసినటువంటి ప్రకారం ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో ఆ ప్రకారమే దాన్ని పూర్తి చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గ్రామాల్లో ఉండేటటువంటి రైతులకు కానీ మిగిలినటువంటి వాళ్ళకి కానీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విజయం కాబోగించే అవకాశం కూడా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అనేటటువంటి ఉద్దేశంలో ముఖ్యమంత్రి కానీ మిగిలినటువంటి మంత్రులు కానీ ఉన్నట్టుగా సమాచారం. ఆ మేరకే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో దీని మీద డిస్కషన్ జరుగుతోంది. అందరి మంత్రుల యొక్క అభిప్రాయాలు
మిగిలినటువంటి సీనియర్ల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత దీని మీద కీలకమైనటువంటి ప్రకటన వెలువడేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విద్య, అంటే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా, లేక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఒకే రిజర్వేషన్ చట్టం చేసింది కాబట్టి వీళ్ళేమైనా మార్పు చేసే అవకాశం? అంటే గతంలో 2019లో ఏదైతే చట్టం చేశారో 10 సంవత్సరాల పాటు అదే రిజర్వేషన్స్ ఉండాలని ఆ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2029 వరకు దాని యొక్క ఉనికి ఉంది. ఒకవేళ దాన్ని మార్చాలనుకున్నా కూడా ఇప్పటికిప్పుడు మార్చడం సాధ్యపడదు. కాబట్టి తప్పకుండా పాత రిజర్వేషన్ ప్రకారమే ముందుకెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎన్నికల నిర్వహణకి సమయం సరిపోతుందా లేదా అనేది కీలకమైనటువంటి అంశంగా భావించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దాని మీద నోటిఫికేషన్ ఇచ్చి వాటి మీద మళ్ళీ మిగిలిన చర్యలన్నీ తీసుకుని ఏర్పాట్లన్నీ చేయడానికి ఆగస్టు లోపల సరిపోతున్న టైము అనేదే ప్రధానమైనటువంటి అంశం. అయితే ప్రభుత్వం సీరియస్గా చేయాలి అనుకుంటే ఎంత కష్టపడైనా దాన్ని చేసే అవకాశం ఉంది. కాబట్టి బహుశా చేసే విధంగానే వాళ్ళు ముందుకెళ్తారనేటటువంటి ఆలోచనలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ సమావేశం పూర్తయిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. విద్య, ఇందాక మీరు చెప్పినట్టు ఈ పంచాయతీ ఎన్నికలను కేవలం బీఆర్ఎస్ను దెబ్బతీయటమే కాంగ్రెస్ లక్ష్యంగా కూడా మనం అనుకోవచ్చు. డెఫినెట్గా అనుకోవచ్చు. ఎందుకంటే దాని యొక్క ఈ టైం ఏదైతే ఉందో ఈ టైం పెట్టడం ద్వారా తమకి పూర్తిగా ఏదైతే అడ్వాంటేజ్ ఉందో ఆ అడ్వాంటేజ్ వినియోగించుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కాబట్టి డెఫినెట్గా అదేవిధంగా అనుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. విద్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.